మచిలీపట్నం వాసుల చిరకాల కలగా ఉన్న బందరు పోర్టును జగన్ సర్కారైనా నిజం చేస్తుందా? ఎన్నో ఏళ్లుగా బందరు పోర్టు నిర్మాణం జరుగుతుందని వినిపిస్తున్న మాటలు ఇప్పటికీ మూటలుగానే ఉండిపోయాయి. కనీసం ఈ ప్రభుత్వమైన మాటలను చేతల్లో చూపిస్తుందా? ప్రభుత్వాలు మారటం, శంకుస్థాపనలు జరగడంతోనే పుణ్యకాలం గడిచిపోతుంది. అయితే వైసీపీ ప్రభుత్వం డీపీఆర్ను ఆమోదించి తొలిదశ పనులకు పచ్చజెండా ఊపటంతో మరోసారి జిల్లా వాసుల ఆశలు చిగురించాయి. మరి ఈసారైనా వారి కలలు నిజమవుతాయో లేదో. బందర్ పోర్టు మరోసారి హాట్ టాపిక్ అయ్యింది. పోర్టు నిర్మాణం కళ మళ్లీ మచిలీపట్నం వాసుల్లో మేల్కొంది. ఇప్పటికైనా కళ తీరుతుందా? నేతలు మాట నిలబెట్టుకుంటారా? మచిలీపట్నం పోర్ట్ ప్రతిసారి ప్రతి ప్రభుత్వం ఇచ్చే ఎన్నికల హామీల్లో ఒకటి. మేం అధికారంలోకి వస్తే బందర్ పోర్టు నిర్మిస్తాం, స్థానికులకు ఉద్యోగాలు ఇస్తాం, అభివృద్ధి చేస్తాం. ఇవే మాటలు ప్రతి పార్టీ అధికారంలోకి వచ్చే ముందు చెప్పటం, అధికారంలోకి వచ్చాక పోర్టు అంశం అటకెక్కటం బందర్ వాసులకు నీరసం తెప్పిస్తోంది. ఇప్పటి వరకు నలుగురు ముఖ్యమంత్రులు మారారు. మూడు ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చినా బందర్ పోర్టుకు సంబంధించి పెద్దగా ఒరిగింది ఏమీ లేదు. 2008లో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి తొలిసారిగా బందర్ పోర్టు నిర్మాణం చేస్తామని పల్లిపాలెంలో శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత ఏడాది ఆయన ఆకస్మిక మరణంతో ప్రాజెక్టు అటకెక్కింది. వైఎస్ 5,000 ఎకరాల విస్తీర్ణంలో పోర్టు కడతామని చెప్పారు. అయితే వైఎస్ మరణం తర్వాత బందర్ పోర్టు గురించి వదిలేయడంతో టీడీపీ 500 రోజుల పాటు ఆందోళనలు చేసింది. దీంతో అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి బందర్ వచ్చి పోర్టు పనులు చేస్తామని ప్రకటించి వెళ్లిపోయారు. ఆ తర్వాత మళ్లీ మామూలే. బందర్ పోర్టు కోసం అనేక ఆందోళనలు చేసిన టీడీపీ 2014లో అధికారంలోకి వచ్చింది. మచిలీపట్నం ఎమ్మెల్యే కొల్లు రవీంద్రను మంత్రివర్గంలోకి తీసుకున్నారు. సీఎం చంద్రబాబు కూడా ఎన్నికల వాగ్దానంలో ఒకటిగా బందర్ పోర్టు నిర్మాణం చేస్తామన్నారు. ప్రభుత్వం సమయం ముగియటానికి 3 నెలల ముందు అంటే 2019 ఫిబ్రవరి 9న చంద్రబాబు పోర్టు నిర్మాణం చేస్తామని మరో శిలాఫలకం వేసి అట్టహాసంగా శంకుస్థాపన చేశారు. 33,000 ఎకరాల్లో పోర్టు నిర్మిస్తామన్న టీడీపీ ప్రభుత్వం అందుకోసం స్థానికంగా ఉన్న 34 గ్రామాల రైతులు ప్రజల నుంచి భూముల సమీకరణ సేకరణ చేయటం వివాదానికి దారితీసింది. 2008లో రాజశేఖర్ రెడ్డి పోర్టు శంకుస్థాపన చేశారు. కానీ ఎటువంటి పని చేయకుండానే ఆయన వర్క్ ఆ రోజున ఏం మొదలట్లేదు. తర్వాత మళ్ళీ వచ్చి కిరణ్ కుమార్ రెడ్డి వచ్చాడు, ఆయన వర్క్ బిగించలేదు. తర్వాత చంద్రబాబు నాయుడు వచ్చాడు. చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు మైతాస్ కాంట్రాక్టరు మైతాస్ చేయలేకపోతున్నారని చెప్పి మైతాస్ స్వయంగా నవయోగోళ్ళకి చెప్పారు. నవయోగోళ్ళకి ఎందుకంటే వాళ్ళకి పోర్టు కట్టే అనుభవం ఉంది, అట్లా కృష్ణపట్నం పోర్టు కూడా కట్టారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నవయోగ సంస్థకి ఈ పోర్టుని హ్యాండ్ఓవర్ చేయడం జరిగింది. తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. జగన్మోహన్ రెడ్డి వచ్చి రివర్స్ టెండరింగ్ పద్ధతిలో ఈ నవయోగాలను కూడా రద్దు చేసి ఇప్పుడు టెండర్ పిలవాల్సి వస్తున్నారు. అయినా ఆగకుండా మడ అనే కార్యాలయాన్ని ఏర్పాటు చేసిన టీడీపీ ప్రభుత్వం భూసేకరణ వంటివి మొదలు పెట్టింది. పలు గ్రామాల్లో రైతులు భూములు ఇవ్వటానికి నిరాకరించడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. అప్పుడు ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ 33,000 ఎకరాలకు వ్యతిరేకంగా ఉద్యమం చేసింది. టీడీపీ పోర్టు పనులను నవయుగ సంస్థకు అప్పగించింది. పోర్టు నిర్మాణం కోసం టీడీపీ ప్రభుత్వం 2,278 ఎకరాలు, పారిశ్రామికీకరణ కోసం 1,730 ఎకరాలు నోటిఫై చేసింది. మడా కార్యాలయం ఆధీనంలో 418 ఎకరాలు పెట్టింది. ఈలోపు ఎన్నికలు రావడం, ప్రభుత్వం మారడంతో మరోమారు పోర్టు పనులకు బ్రేక్ పడింది. రాజశేఖర్ రెడ్డి గారు 5,220 ఎకరాలు తీసుకున్నారు. ఆయన హయాంలో పోర్టు డెవలప్ చేయాలనుకున్నారు, అది కుదరలేదు. చంద్రబాబు నాయుడు హయాంలో ఆయన ఏమన్నారంటే 2,000 ఎకరాలు చాలు, 5,000 ఎకరాలు ఎందుకు దండగన్నారు ఆయన కోనే సెంటర్లో మీటింగ్ పెట్టి. తర్వాత ఆయన వచ్చిన తర్వాత 30,000 ఎకరాలు తీసుకున్నారు, చేశారు, ఆయన వల్ల అవ్వలేదు. ఆయన జనవరి 2019 జనవరి 7వ తారీఖున ఇక్కడ శంకుస్థాపన చేశారు. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఏడాదిన్నర తర్వాత మళ్లీ జగన్ ప్రభుత్వం బందర్ పోర్టు నిర్మాణం చేస్తామన్న ప్రకటనతో మళ్లీ పోర్టు అంశం తెర మీదకు వచ్చింది. కోస్టల్ ఏరియా మొత్తం ఈ పోర్టు వల్ల చాలా అభివృద్ధి చెందుద్ది. ఈ గిలకల దిండి కానీ, ఇటు గరాల దెబ్బ కానీ, ఇటు పోలాడ దెబ్బ కానీ, ఈ ఊళ్ళన్ని దగ్గర మత్స్యకారులు ఊళ్ళు దగ్గర 25 ఊళ్ళు ఉన్నాయి. ఇవన్నీ అభివృద్ధి చెందుతాయి. దానికి తోడు ఈ చాలామంది నిరుద్యోగ సమస్యతో బాధపడుతున్నారు, వాళ్ళందరికీ ఉపాధి దొరుకుద్ది. తర్వాత మా బోటు ఫీల్డ్ అనేది బతుకుద్ది. ఇది ఇంతవరకు బోట్లు కెనాల్ బాగోగా బోట్లు పాడైపోవటం చేయటం ఇవన్నీ జరిగినాయి. ఇప్పుడు ఇదంతా
మా బోట్లకు ఇబ్బంది లేకుండా మంచి మంచి ముందుకు వెళ్తే మళ్ళీ మళ్ళీ ఫీల్డ్ బతుకుద్ది। జగన్ ప్రభుత్వం వచ్చి ఏడాదిన్నర అవుతుంది। అధికారంలోకి వచ్చిన నెలల వ్యవధిలోనే జగన్ టీడీపీ కట్టబెట్టిన పన్నులను రద్దు చేశారు। 33000 ఎకరాల్లో పోర్టు నిర్మాణాన్ని వ్యతిరేకించిన వైసీపీ అన్నట్టుగానే అధికారంలోకి రాగానే మన ఆధ్వర్యంలో ఉన్న భూములను వెనక్కి తీసుకుంది। టీడీపీ ప్రభుత్వం నోటిఫై చేసిన 4000 ఎకరాలను డీ నోటిఫై చేస్తూ ఆదేశాలు ఇచ్చింది। అందుబాటులో ఉన్న ప్రభుత్వ అసైడ్ భూముల్లోనే పోర్టు నిర్మాణం చేపడతామని చెప్పిన వైసీపీ రైట్స్ సంస్థకు ఈ ఏడాది ఫిబ్రవరిలో డీపీఆర్ కు అనుమతి ఇవ్వగా తపిసపూడిలో సాయిల్ టెస్ట్ ఆధారంగా డీపీఆర్ ను సంస్థ సమర్పించింది। దీనికి ఆమోదించిన జగన్ కేబినెట్ బందర్ పోర్టు నిర్మిస్తామని ఇందుకు తొలి దశలో సుమారు 5.8 వేల కోట్లను నిర్ణయించింది। 5 దశల్లో 16000 కోట్లతో దీన్ని నిర్మిస్తామని చెబుతున్న జగన్ సర్కార్ నిధుల సమీకరణకు ఏపీ మారటోరియం బోర్డు ద్వారా సేకరిస్తామని తమ ప్రభుత్వం కూడా నిధులు ఇస్తుందని ప్రకటన చేసింది। తొలి దశలో భాగంగా 3 కీలక బెర్తులు నిర్మాణం చేస్తామని చెబుతోంది। మరి పనులు ఎప్పుడు ప్రారంభిస్తారో వేచి చూడాల్సి ఉంది। ఈ పోర్ట్ డెవలప్‌మెంట్ చేస్తే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అన్‌ఎంప్లాయ్‌మెంట్ నిరుద్యోగ సమస్య తీరుతది। దాని గురించి ఈ బోట్లు డెవలప్ అవుతా గాని మత్స్యకారులు డెవలప్ అవుతా గాని నిరుద్యోగ సమస్య తీరుతా గాని పోర్టు వస్తే చాలా సంతోషమైన వార్తనండి। మచిలీపట్నం పోర్ట్ వ్యాపార కార్యకలాపాలకు అనువైందని బ్రిటిష్ కాలంలోనే గుర్తించారు। 1611లోనే బ్రిటిష్ గ్లోబల్ నౌక మచిలీపట్నం వచ్చింది। అప్పటిలోనే బందర్ కోటలో ఈస్ట్ ఇండియా కంపెనీ తమ కార్యకలాపాలు నిర్వహించిందని చెబుతారు। ఇక్కడ నుంచే బర్మా థాయిలాండ్ వంటి దేశాలకు వ్యాపారం జరిపారని చరిత్ర చెబుతోంది। ఇప్పుడు కూడా బందర్ పోర్టు నిర్మాణం జరిగితే అభివృద్ధి వేగంగా జరగడంతో పాటు వ్యాపార కార్యకలాపాలు పెరుగుతాయనేది వాస్తవం। అయితే ఇక్కడ పోర్టు నిర్మాణంలో కొన్ని సంక్లిష్ట పరిస్థితులు ఉన్నాయన్నది ఇప్పటికే నిపుణులు గుర్తించారు। ఇసుక మేటలతో పేరుకుపోయిన బందర్ సముద్ర ఒడ్డున భారీ నౌకలు లాజిస్టిక్ షిప్పులు నిలపాలంటే అక్కడ డ్రెడ్జింగ్ చేయాల్సి ఉంది। ఇసుక మేటలు తొలగించి లోతు పెంచడంతో పాటు సముద్రాన్ని ముందుకు తీసుకురావాల్సిన అవసరం ఉంది। ఇది నిపుణులతో పాటు ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కావటంతో వాయిదాలు పడుతూనే ఉందని అంటారు నిపుణులు। మరి ఈసారైనా ప్రభుత్వం బందర్ పోర్టు పనులు పట్టాలెక్కిస్తుందా, గత ప్రభుత్వాల మాదిరి శిలాఫలకాలకే పరిమితం అవుతుందా అన్నది వేచి చూడాలి।